फ्रेंड्स वेलकम टू पूर्विकास किचन चयबोयेदी रव लड्डू चाला टेस्ट उ चला बहुत इन टाइम फाइव मिनट्स दिन प्रोसेस चूदा पैन पी दू टेबल स्पून घी वेस्ना नये मोतम कागा दाने तरीपेक बादम जीड़ीपु वेसी वेवाली बादाम जीड़पप्पु बागा वेंचुकोवाली गोल्डन कलर वच्चेलागा फस्ट टाइम गनक ना वीडियो चूसिनट्लयिते दयचेसि लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेसुकोंडि ई वीडियो एला उंदो कामेंट बॉक्स लो कामेंट चेयंडि చూడండి గోల్డెన్ కలర్ లకు వచ్చేసింది దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాము బౌల్ లో తీసి పక్కన పెట్టుకుందాం అదే పాన్ లో మరో 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక ఒక కప్పు తీసుకుని దానితో 3 కప్పులు రవ్వ వేసుకోవాలి రవ్వ మొత్తాన్ని బాగా వేయించాలి గోల్డెన్ కలర్ వచ్చేదాక పచ్చి రుచిదనం అనేది ఉండకూడదండి బాగా వేయించుకోవాలి ఒక 5 మినిట్స్ సిమ్ టు మీడియం లో పెట్టేసి రవ్వ మొత్తాన్ని వేయించుకోవాలి రవ్వ చూడండి కొంచెం బ్రౌన్ గా కలర్ చేంజ్ అయ్యింది గోల్డెన్ కలర్ లో రవ్వ ఆల్మోస్ట్ వేగిపోయిందండి అప్పుడైనా పిల్లలు స్వీట్ తినాలని అనిపించినప్పుడు అడిగినప్పుడు ఇది 5 మినిట్స్ లో అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే కాబట్టి త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి రవ్వ బాగా వేగిపోయింది లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఒక ప్లేట్ లోకి తీసుకుని ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు కొంచెం తక్కువ ఒక 1/4 కప్పు పడుతుంది షుగర్ ఒక 5-6 యాలకులు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి బాగా మెత్తని పౌడర్ లాగా అయిపోయింది దీన్ని రవ్వలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు రవ్వను పౌడర్ షుగర్ పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపేసి మనం రవ్వ తీసుకున్నాం కదండి కప్పుతో ఆ కప్పుతో ఒక 1/2 కప్పు పాలు అన్నమాట మనం లడ్డూల్లాగా ఉండల్లాగా చుట్టడానికి
పాలను యూజ్ చేస్తున్నాను. ఇవి త్వరగా గట్టిపడవండి, మెత్తగా ఉంటాయి. ఎంతసేపు అయినా 1 వీక్ మనకి నిల్వ ఉంటాయి పాడవకుండా. ఒక 1/2 కప్పు పాలు అయితే సరిపోతుంది దీనికి. ఇలా ఉండలు చుట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఒక 20-25 వరకు ఉండలు వస్తాయి. 1 వీక్ చక్కగా హ్యాపీగా తినవచ్చు. పిల్లలు అప్పటికప్పుడు స్కూల్ నుంచి వచ్చిన లేదంటే స్నాక్స్ బాక్స్లోనైనా పిల్లలకి పెట్టి పంపించవచ్చు. దీనిలో మనం పాలు యూజ్ చేస్తున్నాము, డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాము. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో. చాలా బాగుంటుంది. ఒక 1 వీక్ టు 2 వీక్స్ వరకు నిల్వ ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.